इपोक जनवरी अतंदे रेप रेजरा फुल बाटिल ओडे मेकंड का पोचम काड़ को पोगलेकना ओला पोचम काड़ को अभी पड़ा इंटरने को पोगलेको आ पोगल काड़ नी कार्यम पड़े बुख पड़ता को अभी लेर जनवरी अंतक इपड़ा इपड़ जनवरी अंतक अदे एड़ जगे पड़कनी मे सतोषा उ रक्त संबंध स्नेह संबंध गोपदी मन निरूपी पीये दोस्त मेरा दोस्त तू है मेरी जान वास्तवंगा दोस्त नुवे ना प्राणम उगादन राशिने सुपर रायलेदा शुभाकांक्षलन राशिने चूड़ अंतक मिंचि रायलेदा ఏ నీ దానికంటే నాది మంచలేదా అనే చూడు ఒకసారి ముందు చూసి మాట్లాడే ఎట్లా రాసిందో ఏ నీది మంచలేదే నాదే మంచుకున్నది అరే నాదే మంచుకున్నది అని చెప్తలేనా ఏ మళ్ళీ రివర్స్ అయితేనే వెండే నీ మంచలేదంటే చెప్తే మాట్లాడలేదా నాదే మంచుకున్నది ఏందే బానే మాట్లాడతావు ఏందే నువ్వు మాట్లాడేది ఏందే నువ్వు మాట్లాడు ఏందే పొట్టి ముఖందానే నాది మంచలేదంటావా అని నీ పొల్ల ఏందే బక్క ముఖందానే నాది మంచుకున్నది అని చెప్తే మాట్లాడలేదా నీకు నాదే మంచుకున్నది నీది ఏడ మంచుకున్నది ఆ ఎప్పటికి రాదు చక్కగా ఆడుకోవాలి మూడు ఉండాలి మంచిగా తెల్లారంగా లేవాలి కొత్త బట్టలు వేసుకోవాలి తానం చేయాలి మంచిగా శుభ్రంగా ఉండాలి ఇవాళ ఎంత చక్కగా ఉండాలనో అంత చక్కగా ఉంటే ఏడాది అట్లనే ఉంటుంది ఇక అట్లనే ఉండాలి మేము పెద్ద మనుషులు లెక్క మాకు ఇది పండుగ పెద్దది ఇక జనవరి అంటే కోళ్ళ కోసుకొని కార్యం తీసుకోకడ కాదు మాకు ఇది తెల్లారంగా లేపుము మంచిగా ఆడుకుందాము ఇల్లు అల్లుకుందాము దేవాలు అల్లుకుందాము ఆడుకుందాము మంచిగా అత్తము బొండల జోండు పోతుంది ఎడ్లకు మేము అప్పాలు చేసుకుందాము పచ్చడి చేసుకుందాము తిందాము ఓ ఇంత పప్పు నూరుకుందాం అడాలు పెట్టుకుందాం దాన్ని కూర చేసుకుందాం ఎంత మజా ఉండేది ఆ కూర మీకు ఎరికేనా ఏమన్నా మీకేమి లేదు ఏమైనా కానీ పోకట రాకట ఆ పలకలాడ వారేసుడు ఊళ్ళో తీసుకుంటే ఆడుకోకట గంతే మీకు అట్టేది ఏపా మీ పిల్లగాళ్ళు గుణం నేర్చుకోవాలి బద్దిగా బుద్ధి మీకు అత్తది ఏమన్నా ఎంత చక్కగా ఆడుకుంటారు పిల్లగాళ్ళు మాకు అవ్వ చెప్పిన పని చేస్తాము అవ్వ పెట్టిన భోజనం సపరేట్ చేయకుండా ఈ శంకిల్తనాలతో కొట్లాడుకోవా మేము మేము ఆనాడు కొట్లాడలే మనము మంచిగా చేసుకోవాలి మంచిగా ఆడుకోవాలి ఎడ్లను ఊదించుకోవాలి మంచిగా ఎడ్లకు పశువు రాసుకోవాలి చంద్రం రాసుకోవాలి గుంటుకు మంచిగా అనుదించుకోవాలి అడ్ల ఆయన నిలుచుకొని చక్కగా గుంటుకు రొప్పుకునేది ఇంటికి వచ్చే వరకు ఏపాకు కొడుక బెల్లము చింతపండు అన్నీ వేసి పచ్చడి చేసుకోవాలి అది తాగాలి తాగినాక శనగపప్పు ఉడకబెట్టుకొని అందులో బెల్లం వేసుకొని బూరెలు చేసుకోవాలి బూరెలు చేసుకొని మనిషి కొట్టి తినాలి తిని సప్పుడు చేయక మంచిగా ఉండాలి సైలెన్స్గా ఇంకేమన్నా పనులు ఉంటే చేసుకోవాలి కానీ కొట్లాడద్దు కొట్లాడితే ఏడాది అట్టనే కొట్లాడు అవుతుంది అందుకే ఇవాళ మంచిగా ఉన్నారనుకో ఏడాది చక్కగా కలిసి మెలిసి ఉంటుంది మాకు మేము అట్టనే చేస్తాము మేము ఏడాది చచ్చిందంటే ఏం చేసేది పులి పెట్టుకుందాము తాడు వేసుకుందాము ఏదన్నా మన వ్యవసాయ పనులు చేసుకుందాం గట్ల మాకు పొద్దు పోయేది
తొక్కుడు దొరల పులగ వండుకుందుము, చింతపండు చారు చేసుకుందాము, మంచిగా టొక్కుడు ఉండ తిందుము, సప్పులు చేయకుందా అట్లా చేస్తుంది. ఇప్పుడేం లేదు, నిన్న బియ్యంలో పప్పు ఎత్తారు ఉడక పెట్టుకుంటారు తింటారు చేత కాక, ఆ జొల్లు ఒక చేత కాక, అప్పుడు జొల్లు లేవు, ఆ జొల్లు ఉంటే ఏమో కానీ ఆడుకొని వచ్చిందంటే జొన్లు నానబోసి అవి వచ్చి అంటే చిక్కుడు పప్పు వేసి పులగ వండుకొని చింతపండు చారు చేసుకొని తిందు. ఇప్పుడు అందరూ ఎవరన్నా మీకు ఎరికైనా చింత తొక్కుడు జొల్లు పులగ అంటే తెలియదు, మాకు తెలుసు, మా వండేది నేను వండిన, నేను కూడా వండిన సరే తిన్నలే అవి ఉగాది అంటే అట్లా చేసుకోవాలి. ఇక చేసుకోవాలి అంటే ఏడాదికి ఒకసారి వస్తుంది ఇది, ఇక ఉగాది పోయినాక ఏమి లేదు మళ్ళీ కాసేస్తేనే మనకు పండుగలు వస్తాయి, అందుకే ఆఖరి పండుగని మంచిగా సంతోషంగా చేసుకోవాలి. అంతే మనం చేసేది కొట్లాడద్దు, ముగ్గులకి ఏమైంది మంచిగానే రాసింది కానీ ముద్దుకులు రాసుకోకపోదు, మేము ఎడ్డ గుల్చుకొని ఆడుకుందాం అంతేకాని, మీరు చదువుకున్న వాళ్ళకి రాస్తారనో రాదు, చదువు రాదు, చదువు రాక రాసుకోకపోదు. మేము ఏమైనా కానీ అండుకొని తిందాము, చక్కగా అప్పాలు చేసుకుందాము, తిందాము, మంచిగా ఉందాము. అంతే ఇప్పటి వాళ్ళకు జనవరి వస్తుందంటే ఈ రేపు రేదురా రేపు పులి బాటిల్ తెచ్చుకోవాలని ఓడంటాడు, ఏ మేకని తెచ్చి కాడ పోచమ్మ కాడ కోసుకొని అయితే పోగులు వేసుకున్నామని ఓలంటాను, ఆ పోచమ్మ కాడ కొయ్యలు అవి పడ్డాక ఇంటి ముందంటే కోసుకుంటాను, పోగులు వేసుకుంటాను, ఆ పోగుల కాడ నీకు కార్యం పడ్డారంటే నాకు మొక్క పడ్డదని కొట్లాడు కూడా కొట్లాడతాను, అది మాకు లేదు, మాకు జనవరి అంటే మాకు తెలియకపోవు, ఇప్పుడు తెలుస్తాను, ఇప్పుడు జనవరి అని తెలుస్తాను కానీ మాకు తెలియకపోవు, మాకు అదే ఏడు తిరిగే పండుగ అని మేము సంతోషంగా ఉందాము. మరి ఏం చేద్దామే, ఇంకేం చేద్దామే, అందరి లెక్క ఫోటో దిగి వాట్సాప్లో హ్యాపీ గోల్డెన్ స్టేటస్ పెడదాం. అంతేనే, అట్లా చేసుకోవద్దు, అట్లా ఉగాది అట్లా చేసుకోవద్దు. మరి ఎట్లా చేసుకున్నా మాకు తెలియదుగా అవ్వ, నేను చెప్తా కదా నేను చిన్నప్పుడు ఎట్లా చేసుకున్నామో, నేను చెప్తా, నేను చెప్పినట్టు మీరు నేను మీకు నేర్చుకుంటాను వినలా, ఎడ్లని ఊదించుకొని వస్తాం పని, ఎడ్లని ఊదించి పసుపు పెట్టి కంకుణాలు కట్టి వచ్చినాక ఇంటికి వచ్చినాక ఏదైనా చేసుకోవచ్చు, పోదాం పని. ఇట్లా కొమ్ములు కడుగుంది మొదలు, కొమ్ములు కడిగినాక రెండార పసుపు పూసి కుంకుమ పెట్టాలి, పెట్టి దండం పెట్టుకోవాలి, మనం అప్పుడు ఎడ్లను ఊదించుకొని పండుగ చేసుకున్నట్టు అవుతుంది. సరే ఇక ఇంటికి పోదాము, ఇంటికి పోయి దూరణాలు కట్టుకొని ధర్మలకు మనము ఇవి చేసుకునేది చేసుకుందాం. ఇక్కడ దూరణాలు కట్టాలి ధర్మాలకు, మామిడాకులు పెట్టాలి. అరే బండా ఇంకేం చూస్తారా, పోయి మామిడాకులు లేపో. బెల్లము ఇలా వేసుకుంటే తీపి ఉండటానికి, ఓ ఇది చింతపండు
फुल ठोको ये फुल गुंडू डाल के चिंता पान लो गैस को निकाल को आ गए नो ये पप्पू था ये शेद को यो ये मार निकाया ये बगर को ये पो अब इंकेत सपे नूरता कल कल मजल नगिंतोई सूपर गारेता पड़गे अन्नी अपाकंदा चक्कर तिंदा मंजुदा अब्बा इपड़क पड़ग अच्छे संवसर दाक गुर्त मन की अट्लाक पड़ग मत अदा बूरे पड़ग इवा उगा पड़ग अंत अपाले गोधुम पिं कलपाले शनगपुन उड़कोनी अंदर बेल वेसको गति विसकोनी अवाले वेसको पेन कावाले कालचुनी ते मुझे मैं तुक्ल जो पुलगे एदो चुना इपड़ी दुरकाई मन को दुरकाई का बट्टी गिजे चुस्काले पेसाल पुलिसकोनी अड़ेकनी दी इलाकोनी पेन नून वेक कलवाले कलते इक कम उठाई अब्बा माम
మంచిగా నేర్పియలేదవ్వా. నీ మేలి జన్మలే మర్చిపోము. మళ్ళా వచ్చే పండుగకి నిన్నే కుక్కబెట్టి అని వేసి నీకే తినిపిస్తాను చూడు. తినిపియాలి అక్క. ఇంకెంతసేపు రాస్తలే? అయితేనే యాగ బాగానే అయ్యేదాకా కూడా. తొందరగా ఆడేది ఎంతసేపు? మరి ఆ పెనం మీద ఉండేది ఉన్నాం తినే. తిను మరి తిన అలా వచ్చి కాలగానే పెనం మీద తింటే మరి నీకు గంటగానే ఉరుకులాట. ఎందుకు అయ్యేదాకా ఆగవా? ఎవరు బిడ్డ తిను. ఎవరి భోజనాలు తింటే చాలా పడుతుంది కడుపులో. కూడా ఎవరు ఎవరు ఒకటే నానే అవి ఇంకొకటి అది నా తిత్త అన్ని అది కూడా చేస్తారు. అది అది నా కిత్త. బూరె రెట్లు ఉన్నాయి మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయమ్మ. మంచిగా ఉన్నాయి. పిల్లలకి ఏమైంది? సూపర్ ఉన్నాయి. మంచిగా ఉన్నాయి. మమ్మీ చేసినట్టున్నాయా? మమ్మీకి నేను నేర్పిన పని కానీ మమ్మీ నేర్పినట్టున్నదా? ఇంకా మంచిగా ఉన్నాయా? నీకో సూపర్ మెచ్చుకోవచ్చు. మెచ్చుకోవచ్చు. మస్తు ఉన్నాయి. ఇంకోటి అన్న అవ్వతో నప్పాలు కడుపు నిండిన కానీ అంతకంటే ఎక్కువ మనసు నిండింది. ఆ థ్యాంక్ యూ అవ్వ, నువ్వు మాకు ఇదంతా చేసి పెట్టిన అనుకో. మళ్ళా వచ్చే ఉగాది కూడా నువ్వే అంత చేసి పెట్టు. హాయ్ ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులకి అండ్ లోకల్ స్టార్ హవా సబ్స్క్రైబర్ కి అందరికి ఉగాది శుభాకాంక్షలు. మా అవ్వత ఉగాది వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.